su tu mercancía, su tu mercancía. Y pie que está, y pie que está, y pie que está. ¡Arriba! ఏం చేస్తారంటావు? నేనేమన్నా వారం వారం వస్తున్నానా? నన్ను అడుగుతున్నావు నర్మై అయ్యా అనువాద బ్రహ్మ ఏం చేస్తారయ్యా మమ్మల్ని? పూజ అయిపోగానే వారి భాష అర్థం కాక కదా మిమ్మల్ని అడుగుతుంది. తమరిలా ఎఫెక్ట్స్ అందిస్తే ఎలాగండి? దొరకూతురు తుంబి నచ్చ పూజ అవగానే కంఠానికి ఎర్రతాడు కట్టుకున్నవాణ్ణి గెద్దలకు నైవేద్యం పెడతాం. అంటే మీరు తర్వాత మమ్మల్ని ఇంటికి పంపిస్తారా? తర్వాత మిమ్మల్ని జదలకు నైవేద్యంగా పెడతాం. కలేసు పేచ, డౌట్ అడిగితే చెప్పాను. సారీ, ఫుకతుల ఉరిమ తుర్లా మన్నిచ్చు. మా కులాచారం ప్రకారం బలి కాబోయే వాడి భాషలోనే దేవుడికి పూజ చేస్తాం. జయశంకరపురం శబ్దూర్ జయశంకరపురం భాషలో జర్కి చెల ఓ పాటేసుకోమ్మా. ఒరే సింహం, ఇరగ తీసావురా, ఇరగ తీసావు. ఏం సంగీతం, ఏం గాత్రం! అరేరేరేరే, మా సంగతి చడారత్తిగా మీ చకటూర్. నువ్వు సంగతుల్ని సాలీడ్లా వదులుతుంటే గడగడగడగడ ఉనికిపోయావు. హిందూల రాగమే పుచ్చిపుచ్చి లెక్కచువా. హిందూల రాగం రికార్డుని ఇంత గొప్పగా బద్దలు కొట్టడం ఇంతవరకు చూడలేదు. అబ్బా అబ్బా, నీ గురువు ఎవరు బాబు? ఇళయరాజా. ఇళయరాజా చెప్పండి. వారి నావు చుక్కలేరూర్. వెరీ గుడ్, వారి పేరు కాపాడుతావు బాబు. పక్కచియా అయితే తగలబెట్టింది, నల్తా చేయింటాడు. ఎల్నా చంక నా రణకుల పేరు. మా అబ్బా పేరు రణకులభేరి. ఎల్ మీ మాంది నా తుంబి. నా బిడ్డ పేరు తుంబి. ఎల్ తుంబి మనిచ్చు తనే తుంబి. అప్రికో, ఈ వెజిటేరియన్ పురానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీతో కలిసి భోంచేయడం సంతోషంగా ఉంది. దేవుడా తినండి, తినండి, తినండి. ఏంటయ్యా ఇవన్నీ? ఓహో, ఎందుకు దీని వెజిటేరియన్ పురం అనేది? అందాము ఒకరు కట్టా మాకొకారు వలిచే సకారియా. అరటిపు వాడుంది, గుత్తంకాయ కూరుంది, అన్నిటి ఓ పట్టు పట్టండి. అపరాధుడు మ్యాన్, అందులోనే విటమిన్ సి ఎక్కువ ఉండేది. ఇక్కడున్న వాటిల్లో మీకు ఏ ఐటమ్ బాగా నచ్చింది? మీ కళ్ళు. ఈ భాష దీని బాబు తెలుసుంటే నీ కళ్ళు మీకేసుండేవాడు. చెప్పి చస్తాలే, చేయి కచాయ తురా. అసీయం సీఎం కాదు, నేను సింహం. నువ్వా నువ్వా మీ కర్ర తవసకో. పిల్లల్ని ఎప్పుడు మీరు బడికి పంపరా? లేబయా కచాయకో తిరుమా. ఎంత పసిగేట పోలియత సంగీత. మమ్మల్ని అడ్డం పెట్టుకుని ఏళ్లమేగా మీ ప్రభుత్వాల పని. మా పచ్చాత్తు మా గురించి ఎవరికి కావాలి? వాళ్ళకి కావాల్సింది పిజ్జా, కేబుల్ కనెక్షన్, రెండు కాండములు అంతే కదా. దేవుడా దేవుడా, మా ఊరినే మేము విశాల వెజిటేరియన్ పురంగా మార్చాలని ప్లాన్ చేస్తున్నాం. మార్చండి మార్చండి. అయ్యో నీ ఇష్టం వచ్చినట్టు మార్చుకో, ఉంది అర్జెంట్ ఎక్కడ దించాలి. కంగు తగ్గితే సుపా ఎల్లు తట్టున్న దీని లోపలికి ఏంటి నువ్వు అన్నది? రండి. టాయిలెట్ దర్శన టాయిలెట్ లవాలి, కానీ నీళ్లుండవు. వాళ్ళ సుర్ర సుక్క పంచ పక్క. ఇదిగో వేలాడుతుందే ఈ పేపర్ మొక్కని, దానికి వాడుకోవాలి. ఎలక్షన్ నోటీసు, పేదరికం కూడా నాగరికతను పెంచుతుంది. కొడుకుకండి, అక్కడ ఎడిషనల్ టాయిలెట్ ఉంది. కంపెనీ కంపెనీ వాళ్ళ కంపెనీ. ఆయన ఏమంటున్నారంటే తర్వాత చెప్తుకొని పోవయ్యా. నువ్వు రాకపోతే పోండి. ఎలక్షన్ నోటీస్ ఎన్నిటికి ఉపయోగపడుతుంది? లోపలికి వస్తావా? కోట్రండి.
పని చేస్తారయ్యా. వచ్చేసాయి. వీళ్ళందరూ ఒకే సైజులో ఉన్నారు. ఎవరమ్మా? నాన్ వెజ్ రెడ్ ఇండియన్స్. ఫుడ్ ఎత్తుకెళ్ళడానికి వచ్చారు. సరే వంట చేసుంటే ఇచ్చేయచ్చుగా. వాళ్ళు మనుషుల మాంసం మాత్రమే తింటారు. ఈ వాళ్ళు ఎంతమంది చేస్తామో. దీని పన్న ఇప్పుడు ఇప్పుడు చూడండి. చెప్పినట్టు వింటారా మీరు? ఓయ్ పర్వాలేదే, మీ సింహం దగ్గర నిప్పు ఉంది, నేర్పు ఉంది. చంగ చంగ మళ్ళీ చంగ మీ చలి అప్పలా తుంబి. పిచ్చనా కొడుకులు పారిపోయారు. నిప్పు చూపించకపోతే ఉప్పు చేపలా సప్పరించేవాళ్ళు. నువ్వు సీపోసివే చంగి. తక్క చంగి. థ్యాంక్స్, మెనీ థ్యాంక్స్. ఓహో సింహం. ఏంటి సింహం? అర్థమై చావట్లేదే. పత్తొక్కర్లు టక్ పత్తులు ఎక్కచ్చి. నిన్ను పట్టుకుని సింహం అంటే పెద్ద నిప్పా అన్నాను బాబు. ఎంతో టక్ పత్తులు ఎక్కతో. నిజంగానే నువ్వు నిప్పని నిరూపించావు బాబు. పత్తొక్క తట్టక్కలతో వెజడుపు. నీవంటి మగధీరులే ఈ వెజిటేరియన్ పురానికి అవసరం. వంద ఉల్లయత్తులు. నిన్ను ఓపెన్ గా ఒకటి అడగమంటావా? మంచి నా బిడ్డని. మంచి నా బిడ్డని పెళ్లి చేసుకుంటావా? సింహం, నా కళ్ళనే నీకు అప్పగించాను. బలపత్ర కంటతడి రాకుండా చూసుకోవాలి, అంతేగా చెయ్యొద్దు. హలో హలో, అప్పుడు ఫ్యూచర్ లో వెళ్ళిపోయారా? నేను చస్తే ఈ పెళ్లి ఒప్పుకోను. సింహం ఒకసారి లారా. సరే అను, ఎన్నో సమస్యలు తీరుతాయి ఈ పెళ్లి వల్ల. పెళ్ళంటే ఇవాళే పాలు పళ్ళు చేతికిచ్చి ఫస్ట్ నైట్ పంపుతారనుకోకు. ఆ కార్యక్రమం తర్వాత పెట్టుకుందాం అన్నాం. సీపోసి, ఇది పాతకాలప్పగా మనందరం ఏకమయ్యామంటే ఇనప కోట వాళ్ళ గుట్లని వేళ్లతో తోడేయచ్చు. వాడు చెప్పిందే కరెక్ట్. చూడుకుండు,
కాదు, రేపు ఏదైనా సమస్య వస్తే నన్ను వేపుకు తింటారు. ఏ సమస్య అయినా తర్వాత చూసుకున్నావు రావయ్య. పెళ్లి కొడుకు ఒప్పుకున్నాడా? ఏంటి పెళ్లి కొడుకు ఒప్పుకున్నాడా? మా అల్లుడు సింహం, మా అల్లుడు సింహం. ఒక నిమిషం, ఒక నిమిషం, ఒక నిమిషం. ఒప్పుకోవడం వరకే ఇప్పుడు, నిశ్చితార్థం పెళ్లి అవన్నీ తర్వాత. గంగానమ్మ, పరమేశ్వర గారు ఆ అడవి గుంపు కట్టగట్టుకుని వస్తున్నారు. అవును, అవునమ్మా, ఆ అడవి ధర కూతుర్ని మన సింహానికి ఇవ్వాలని నిశ్చయించారట. మన సింహం కూడా పెళ్లి కొప్పుకుని ఎగురుకుంటూ వస్తున్నాడు. ముందే చెప్పదు, కంగారు పడితే భయపడతారు. నేను కలగన్నానా? అయినా సంతోషం విషయమే కదా. రండి. నన్ను అపార్థం చేసుకోక బొప్పాయి. ఆ డింకాంగు విరుమ బలవంతంగా నా చేత ఒప్పించారు. మనం విడిపోవడం వల్లే ఊళ్ళో వాళ్ళు సంతోషంగా ఉన్నారు. నిజం చెప్పాలంటే ఆ తుంబి కోయ శకుంతల నాకు అస్సలు నచ్చలేదు. అయినా తప్పలేదు. అందుకేగా ఇంతసేపు చెప్పాను. మళ్ళీ వన్స్ మోర్ అంటున్నావు.